Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. ప్రతి ఏటక్కడ రథాన్ని ఊరేగించడం ఆనవాయితీ. ఎత్తైన రథాలను ఊరేగించడం అక్కడ ఫేమస్. 10 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఎంతో నిష్ఠతో ఆ ఆలయంలో పూజలు చేస్తారు. తాడును తమ భుజాల మీద వేసుకుని రథాన్ని లాగితే ఆ అమ్మవారు తమ కష్టాలను తొలగిస్తారని అక్కడి భక్తుల నమ్మకం. ఏం అపచారం జరిగిందో తెలియదు, కానీ 120 అడుగుల రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్లో శనివారం మడ్డూరమ్మ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. 120 అడుగుల రథం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు. ఉస్కూర్ మడ్డూరమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలో ఈ ప్రమాదం జరిగింది. రథానికి రెండు వైపులా తాడుగట్టి భక్తులు మధ్యలో బలమైన ఎద్దులు రథాన్ని లాగుతున్నాయి. అలా రథాన్ని లాగుతున్న సమయంలో ఓ పక్కకు వంగిపోయి నెమ్మదిగా కింద పడిపోయింది. రథం కూలిపోయినప్పుడు అక్కడ వేలాది మంది భక్తులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రథం పడిపోతున్నప్పుడు భక్తులు భయంతో పరుగులు తీసినట్లు వీడియోలో కనిపించింది. ఎత్తైన రథాల ఊరేగింపునకు ఉస్కూర్ మడ్డూరమ్మ టెంపుల్ చాలా ఫేమస్. దశాబ్దాల కాలం నుంచి ఈ గుడి వార్షికోత్సవంలో వందలాది రథాలను ఊరేగించేవారు. అయితే రాను రాను ఈ సంఖ్య 10కి పడిపోయింది. ఆలయ వార్షికోత్సవ సమయంలో ఇలా జరగడంతో భక్తులు నిర్ఘాంతపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.